ఫస్ట్ కొబ్బరికాయలని కొట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. కురిడి అయిపోయింది కాయ. వాటర్ ఉన్న కాయలు అయితేనే బాగుంటుంది వీటికి. దీంట్లో తురుముకుంటే కొంచెం సన్నగా వస్తుంది. దీంట్లో తురుము ఇలా ఉన్నా పర్వాలేదు, లేదంటే మిక్సీ పట్టేసుకుంటే ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. ఓకే అండి, మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని దీన్ని పాకం పట్టుకోవాలి. మనం కొబ్బరి నూజి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ కొబ్బరి నూజి లాగా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు బెల్లాన్ని కొంచెం సన్నగా తురుముకుని అప్పుడు వేడి చేసుకోవాలి, పాకం పట్టుకోవాలి. నేను ఫస్ట్ బెల్లాన్ని తురుముతాను. ఇప్పుడు మనం దీన్ని పాకం పట్టుకుందాం. బెల్లం కరగటం కోసం కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇది కొంచెం కరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసేద్దాం. ఇది తయారయ్యేలోపు కొంచెం ఇది కూడా మెల్ట్ అవ్వాలి కదా. ఇది మెల్ట్ అయ్యేలోపు మనం వరిపిండి కలిపేసుకుందాం. వరిపిండి ఇప్పుడు వాటర్ పోసుకుని ఇది కూడా కొంచెం ముద్దలాగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వరిపిండిని ఉడకపెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్ రెడీ అయ్యేలోపు వరిపిండిని కూడా ఉడకపెట్టేద్దాం. దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుని వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో వరిపిండి వేసుకుందాం.
పాకం రెడీ అయిపోయింది. సో దీంట్లో నేను కొబ్బరి వేస్తున్నాను ఫస్ట్. దీంట్లో మనం కొద్దిగా ఇలాచీ కూడా వేసుకుంటే టేస్ట్కి తగినట్టుగా ఉంటుంది. కొంచెం ఇలాచీ వేసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలాచీ మీద. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇది దగ్గర పడేలోపు దీంట్లో వరిపిండి కూడా వేసేసుకుందాం. నేను వరిపిండిని ఇంత క్వాంటిటీ అని నేనేం తీసుకోవట్లేదు, నార్మల్గానే వేసేస్తున్నాను. సో ఒక స్పూన్ వేస్తున్నాను. కొంచెం దగ్గర పడిందంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం టైట్గా అయిన తర్వాత మళ్ళీ వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి, ఆవిరి కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇవి దగ్గర పడ్డాయి. నేను ఇందాక చూపించడం మర్చిపోయాను వేసేటప్పుడు. ఏదైతే మనం బియ్యం పిండి ఉడకబెట్టుకుంటున్నామో అందులో వాటర్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడు అది కమ్మగా ఉంటుందన్నమాట. ఇది కొబ్బరి నూజు ఉండేలాగా ముదుర పాకం పట్టలేదు, నేను కొంచెం లేత పాకమే పట్టాను. అందుకే చేతి పంటుకుంటుంది.
ఫైనల్లీ మన కొబ్బరి రసగుల్లాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. కొబ్బరి రసగుల్లాలు రెడీ. మనం చాలా ఈజీగా కొబ్బరి రసగుల్లాలను ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.